5th class 2nd unit my sweet memories my sweet memories ante telugulo artham na tipi gnapakalu ani so pre reading lo ikkada konni pictures aithe icharu chuddam so ivi match cheyali anamata so ikkada taj mahal ki match chesaru taj mahal agra daggara undani so ikkada char minar ani icharu char minar ekkada undi hyderabad so char minar icharu ekkada undi char minar ikkada picture idi okay na match chesanu next రెడ్ ఫోర్ట్ ఇచ్చారు నెక్స్ట్ తాజ్ మహల్ అయిపోయింది కాబట్టి రెడ్ ఫోర్ట్ ఇక్కడ ఉంది కదా సో రెడ్ ఫోర్ట్ ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది నెక్స్ట్ హవా మహల్ ఇచ్చారు అది జైపూర్లో ఉంది సో ఇది హవా మహల్ సో ఇలా మ్యాచ్ అయితే చేసేసినాం నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం లెట్స్ స్టార్ట్ ద లెసన్ ఇట్ ఈస్ సమ్మర్ ఇది సమ్మర్ అంటే వేసవికాలం సంతోషస్ ఒకేషన్ హ్యాస్ స్టార్టెడ్ సంతోష్ యొక్క వొకేషన్ స్టార్ట్ అయింది వొకేషన్ అంటే ఒక విడిది అంటే వేసవికాల విడిది అనమాట హిస్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు రామాపురం వాళ్ళ ఫ్యామిలీ రామాపురంకి వెళ్తుంది అతని యొక్క ఫ్యామిలీ రామాపురంకి వెళ్తుంది హిస్ గ్రాండ్ పేరెంట్స్ విలేజ్ వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ యొక్క విలేజ్కి వెళ్తున్నారు అతని యొక్క అబ్బాయి యొక్క గ్రాండ్ పేరెంట్ యొక్క విలేజ్కి వెళ్తున్నారు హీ హ్యాజ్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ఏ డైరీ అతనికి ఒక అలవాటు ఉండేది డైరీ రాయడం అతనికి ఒక అలవాటు లెట్స్ నో హిజ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్ సో లెట్స్ నో అతని ఎక్స్పీరియన్స్ గురించి ఆయన అతని మాటల్లోనే మనం తెలుసుకుందాం ఈ 24th ఏప్రిల్ 24th అతను రాశాడు డైరీలో చూద్దాం ఏమని రాశాడు ఐఎమ్ వెరీ ఈగర్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ విలేజ్ నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను గ్రాండ్ పేరెంట్ యొక్క విలేజ్కి విజిట్ చేయడానికి వెళ్ళడానికి అని అంటున్నాడు ఈగర్ అంటే ఆతృతగా ఈగర్ అంటే ఆతృతగా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు అనమాట గ్రాండ్ పేరెంట్ వాళ్ళ విలేజ్కి వెళ్ళడానికి ఐ విల్ మీట్ మై గ్రాండ్ పేరెంట్స్ అండ్ కజిన్స్ నేను నా గ్రాండ్ పేరెంట్ని మరియు కజిన్ని మీట్ అవుతాను అని రాసుకున్నాడు డైరీలో ఐ హ్యావ్ ప్యాక్డ్ మై క్లాత్స్ అండ్ టాయ్స్ నేను నా క్లాత్స్ నా బట్టలు మరియు టాయ్స్ బొమ్మలు ప్యాక్ చేసుకున్నాను We are going to travel by a bus. మేము బస్లో వెళ్తున్నాను ప్రయాణం చేస్తున్నాం ఐ ఆమ్ సో ఎగ్జైటెడ్ నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను April 25th రాశాడు ఏం రాశాడో చూద్దాం అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే మా జర్నీ ఈరోజు స్టార్ట్ అవుతుంది లక్కీలీ ఐ గాట్ ఏ సీట్ నియర్ ద విండో అదృష్టవశాత్తు నాకు విండో పక్కన సీట్ దొరికింది సో ఇక్కడ చూడండి పిక్చర్ విండో పక్కన ఇతను కూర్చున్నాడు చూడండి ఇక్కడ ఇతను కూర్చున్నాడు అతనే సంతోష్ ద వెదర్ వాజ్ ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్ మార్నింగే వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది అంటే ప్రశాంతంగా ఉంది దేర్ వర్ న్యూమరస్ ట్రీస్ విత్ ఎల్లో ఫ్లవర్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఇక్కడ న్యూమరస్ అనే పదం కొత్త పదం ఉంది ఇది విస్తారమైన చాలా పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి వాటికి రోడ్డుకి ఇరువైపులా ఉన్నాయి అని రాశాడనమాట డైరీలో There were many white cranes in the lush green paddy fields. White crane అంటే అవి కొంగలు అంటాం కదా వైట్గా ఉంటాయి ఆ వైట్ క్రేన్స్ లష్ అంటే పొదలు అంటే పచ్చగా ఉండే ఒక గ్రాస్ లాంటివి అనమాట లష్ గ్రీన్ ప్యాడీ అంటేమా వరి ఫీల్డ్లో అవి ఉన్నాయి ఏవి ఉన్నాయి వైట్ క్రేన్స్ అనేవి ఉన్నాయి ద స్కేర్ క్రోస్ వర్ అరేంజ్డ్ టు స్కేర్ అవే ద బర్డ్స్ ఇన్ ద ఫీల్డ్స్ సో స్కేర్ క్రోస్ అంటే దిష్టి బొమ్మలు అవి ఎందుకంటే పక్షులకి భయపెట్టడానికి అవి అరేంజ్ చేసినారంట పొలాల్లో ఫీల్డ్స్లో అరేంజ్ చేసి ఉన్నారు దెర్ వాజ్ లెస్ ట్రాఫిక్ చాలా తక్కువ ట్రాఫిక్ ఉన్నింది అప్పుడు ద విలేజ్ వాజ్ పీస్ఫుల్ విత్ ఫ్రెష్ ఎయిర్ విలేజ్ చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెష్ ఎయిర్తో తాజా గాలితో ఫ్రెష్ ఎయిర్ అంటే తాజా గాలితో పీస్ఫుల్గా ఉంది ఐ గాట్ ఆఫ్ ద బస్ అండ్ ర్యాన్ టు మీట్ మై గ్రాండ్ పేరెంట్స్ నేను బస్ దిగిన వెంటనే మా పేరెంట్స్ని కలవడానికి పరిగెత్తాను గ్రాండ్ పేరెంట్స్ని కలవడానికి దే వర్ డిలైటెడ్ టు సీ మీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా నన్ను చూడడానికి సంతోషంగా ఉన్నారు ద హౌస్ వాజ్ సరౌండెడ్ బై మెనీ బిగ్ ట్రీస్ దేర్ వర్ జాక్ ఫ్రూట్ మ్యాంగో నీమ్ బననా పొమోగ్రానెట్ అండ్ కోకోనట్ ట్రీస్ సో ఆ హౌస్ చుట్టూ చాలా అయితే చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఏవే ఉన్నాయంటే జాక్ ఫ్రూట్ అంటే పనసకాయ జాక్ ఫ్రూట్ అంటే ఏంటిమా పనసకాయ అనమాట మ్యాంగో మామిడి నీమ్ అంటే ఇది వేప చెట్టు బననా అంటే
ఇది మనకు బననా అరటిపండు, పొమోగ్రానేట్ అంటే దానిమ్మకాయ, అండ్ కోకోనట్ ట్రీ అంటే కోకోనట్ అంటే తెలుసు కదా మీకు, మనం టెంకాయలు అంటాం కదా అది ఆ చెట్టు. ద మ్యాంగో ట్రీ వాజ్ హెవీలీ ల్యాడెన్ విత్ ఫ్రూట్. మ్యాంగో ట్రీ చాలా హెవీగా ఉంది ఫ్రూట్స్తో, ల్యాడెన్ అంటే వేలాడుతుంది, ల్యాడెన్ అంటే వేలాడటం అన్నమాట ఫ్రూట్స్తో. ఐ టేస్టెడ్ ద ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ద సీజన్, ఇట్ వాజ్ సో టేస్టీ అండ్ జ్యూసీ. నేను ఒక ఫ్రూట్ అయితే ఫస్ట్ సీజన్లో ఫ్రూట్ ఒక మ్యాంగో అయితే టేస్ట్ చేశాను, అది చాలా టేస్ట్ అండ్ జ్యూసీ ఉంది అని అంటున్నాడు. April 26th ఇంకో రాశాడు, డైరీలో రాసుకున్నాడు, చూద్దాం. ఐ వోక్ అప్ అర్లీ టుడే, ఐ వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్. నేను అర్లీగా లేచాను, అండ్ ఐ వెంట్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్, నేను వాకింగ్కి మార్నింగ్ వెళ్ళాను అంటున్నాడు. ద కూల్ బ్రీజ్ వాజ్ ప్లెజెంట్, చల్లని గాలి ఉంటుంది, బ్రీజ్ అంటే ఇక్కడ చల్లని తాజా గాలి అనమాట, ఆ గాలి చాలా ప్లెజెంట్గా ఉంది. ద కోకోనట్ పామ్స్ వర్ స్వావింగ్ లేజీలీ, స్వావింగ్ అంటే ఊగడం అనమాట, అంటే లైక్ లేజీగా ఇలా ఊగుతుందనమాట లేజీలీ కోకోనట్ పామ్, కోకోనట్ చెట్లు చాలా లేజీగా ఊగుతుంది. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ బిజీ విత్ సమ్ ఫార్మర్స్ ఇన్ ద ఫీల్డ్స్, అతని యొక్క గ్రాండ్ ఫాదర్ అంట చాలా బిజీగా ఉన్నాడంట ఫార్మర్స్తో, ఫీల్డ్ పొలాల్లో ఉన్న ఫార్మర్స్తో చాలా బిజీగా ఉన్నారు. సమ్ ఆఫ్ దెమ్ వర్ కటింగ్ ద క్రాప్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ వర్ థ్రెషింగ్ ద ప్యాడీ, కొంతమంది క్రాప్ని కట్ చేస్తున్నారు అంటే కోస్తున్నారు, వరి కోస్తున్నారు, కొంతమంది ఆ వరిని వేరు చేస్తున్నారు అంటే మామూలుగా ఇలా కొడతారు కదా వరి, దాన్ని థ్రెషింగ్ అంటారు అనమాట. థ్రెషింగ్ అంటే వరిని ఆ మొక్క నుంచి వేరు చేయడం అనమాట. ద ఎయిర్ వాజ్ ఫిల్డ్ విత్ ద స్వీట్ సౌండ్ ఆఫ్ బర్డ్స్ ఆల్ ఓవర్ సింగింగ్ ఇన్ దే స్వీట్ వాయిసెస్, సో అక్కడ ఉన్న గాలి మొత్తం ఒక చల్ల అంటే సౌండ్ ఎలా ఉందంటే బర్డ్స్ పక్షుల శబ్దాలతోనే నిండిపోయిందంట, చాలా స్వీట్గా వాయిస్ వస్తుందనమాట. ద కుకూ సాంగ్ వాజ్ పెర్హాప్స్ ద మోస్ట్ ఎన్చాంటింగ్, కుకూ సాంగ్ చాలా ఎన్చాంటింగ్ అంటే ఇక్కడ మంత్రముగ్ధుల్ని చేయడం అంటే చాలా ఆకర్షిస్తుంది ఆ కుకూ యొక్క సాంగ్, ఆ కుకూ పలు ఆ కోయిల ఎలా చాలా స్వీట్గా ఉంటుంది కదా తన వాయిస్, సో ఇలా అలా ఎన్చాంటింగ్లా ఉంది అంటున్నాడు. By the time I reached home, delicious breakfast was ready. అతను ఇంటికి చేరేలోపు అక్కడ డెలిసియస్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, మార్నింగ్కి రెడీ అయింది. ఐ ఫ్రెష్డ్ అప్ అండ్ హ్యాడ్ ద టేస్టియస్ట్ బ్రేక్ఫాస్ట్, అతను ఫ్రెష్ అయిన తర్వాత అతను టేస్టియస్ట్ బ్రేక్ఫాస్ట్ తిన్నాడు. మీన్ వైల్ ఎగ్గాల్ పల్లవి అవర్ నైబర్ కేమ్ టు అవర్ హౌస్ అండ్ వి ప్లేడ్ ఫర్ ఏ వైల్, అతని అదేవిధంగా అతను పక్కింటి అమ్మాయి, నైబర్ అంటే పక్కింటి అమ్మాయి, పల్లవి అనే అమ్మాయి అతని దగ్గరికి వచ్చింది, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఆడుకోవడానికి వచ్చింది అండ్ వాళ్ళు ఆడుకున్నారన్నమాట. పల్లవి షోడ్ మీ హౌ టు ప్లే విత్ ఏ టైర్ అండ్ ఏ స్టిక్, పల్లవి అతనికి చూపించింది అనమాట స్టిక్తో టైర్తో ఎలా ఆడాలి, మనం టైర్ చిన్నప్పుడు ఆడతాం కదా సేమ్ ఆ టైర్ గేమ్ అనమాట. వి హ్యాపీలీ ర్యాన్ డౌన్ ద లేన్స్ బ్యాలెన్సింగ్ ద టైర్ విత్ ఏ స్మాల్ స్టిక్, ఆ టైర్ని స్మాల్ స్టిక్తో బ్యాలెన్సింగ్ చేసుకుంటూ హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. షీ వాజ్ వెరీ ఈగర్ టు షో మీ ద విలేజ్, ఆమె చాలా ఈగర్గా ఉంది ఆ విలేజ్ని చూపించడానికి, చాలా ఈగర్గా అయితే ఉంది ఆమె. ఎవరు షీ, ఆమె అంటే పల్లవి. వి స్టాప్డ్ టు టాక్ టు పల్లవీస్ ఫ్రెండ్స్ అమన్ పీటర్ అండ్ శృతి, సో వాళ్ళు ఆడుకుంటూ ఆగారు ఆ పల్లవి యొక్క ఫ్రెండ్తో మాట్లాడడానికి. పల్లవి ఫ్రెండ్స్ ఎవరెవరు, అమన్ పీటర్ అండ్ శృతి. అమన్ వాజ్ హెల్పింగ్ హిస్ ఫాదర్ ఇన్ మిల్కింగ్ దేర్ కౌస్, సో అమన్ వాళ్ళ ఫాదర్ని హెల్ప్ చేస్తున్నాడు, మిల్కింగ్ అంటే పాలు పితకడంలో అతను అమన్ వాళ్ళ ఫాదర్ని హెల్ప్ చేస్తున్నాడు అనమాట. పీటర్ అండ్ శృతి వర్ సిట్టింగ్ విత్ దేర్ గ్రాండ్ మదర్ బ్రేకింగ్ గ్రౌండ్ నట్ పాట్స్ అండ్ పీలింగ్ దెమ్ నీట్లీ, సో పీటర్ అండ్ శృతి వాళ్ళు వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్ దగ్గర కూర్చొని ఆ గ్రౌండ్ నట్ ఉంటుంది కదా, గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ, ఆ వేరుశనగ పార్ట్స్ అంటే ఆ వేరుశనగ తుప్పులు ఉంటాయి కదా, ఆ తుప్పుల్ని నీట్గా అది గ్రౌండ్ నట్ని బ్రేక్ చేస్తూ గ్రౌండ్ నట్ పార్ట్స్ని పీల్ చేస్తున్నారు అనమాట, అంటే తీస్తున్నారు. లేటర్ దే వుడ్ టేక్ ద నట్స్ టు ద విలేజ్ మార్కెట్ టు సెల్ దెమ్, సో వాళ్ళు అది తీసిన తర్వాత నట్స్ ఉంటాయి కదా ఆ నట్స్ని తీసుకొని విలేజ్ మార్కెట్లో వాళ్ళు అమ్మేస్తారు. ఐ హెల్ప్ దెమ్ ఫర్ సమ్ టైమ్స్, అతను కూడా హెల్ప్ చేశారనమాట, సమ్ టైమ్స్ కొంతసేపు అక్కడే కూర్చొని హెల్ప్ చేశాడు, సంతోష్ కూడా వాళ్ళకి హెల్ప్ చేశాడు.
April 27th. April 27th na kuda Santosh tan diary lo ila raskunadu. Today my mother and my aunt took me to the canal for a bath. Vala amma mariyu atani amma mariyu atani oka aunty ataniki canal daggiriki teeskellaru anamata. Canal ante kalava, neellu vache kalava untundi kada aa kalava daggiriki snanam cheyadaniki teeskellaru. There were many children splashing around in the canal. Splashing ante manam neelato challukuntam kada aadukuntu, so danni splashing ani antam anamata. So pillalandaru akkada splashing chestunnaru okari paina okaru canal lo. Some boys were climbing to the top of the tall tamarind tree. వాళ్ళు కొంతమంది బాయ్స్ పిల్లలు ఉన్నారు కదా, అబ్బాయిలు టామరన్ ట్రీ పైకి ఎక్కుతున్నారు. టామరన్ ట్రీ అంటే చింత చెట్టు పైకి ఎక్కారనమాట. గర్ల్స్ వర్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ నియర్ ద బిగ్ బనియన్ ట్రీ. సో అక్కడ దగ్గరలో ఉన్న బిగ్ బనియన్ అంటే అది చాలా పెద్ద మర్రి చెట్టు దగ్గర వాళ్ళు హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు మూతలాట ఆడుకుంటున్నారు. అమ్మాయిలు దాగుడు మూతలాట ఆడుకుంటున్నారు. ఐ ప్లేడ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద కూల్ వాటర్ బట్ ఐ కుడ్ నాట్ స్విమ్. సో అతను కొంతసేపు ఆ కూల్ వాటర్లో ఆడుకుంటున్నాడు కానీ అతను స్విమ్ చేయలేక ఈత కొట్టలేకపోయాడు. సో ఐ శాట్ ఆన్ ఏ బిగ్ స్మూత్ రాక్ అండ్ వాచ్డ్ మై ఫ్రెండ్స్ స్విమ్మింగ్ లైక్ ఫిష్. అతను ఏం చేశాడు, అందువల్ల అతను పెద్ద ఒక స్మూత్ రాక్ బండపైన కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ స్విమ్ చేస్తుంటే చూస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ లైక్ ఫిష్ లాగా స్విమ్మింగ్ చేస్తున్నారు అనమాట, చేపలాగా స్విమ్మింగ్ చేస్తున్నారు. దే టాక్డ్ అండ్ లాఫ్డ్ ఎ లాట్ యాజ్ దే వాష్డ్ దేర్ క్లాత్స్ అండ్ డ్రైడ్ దేర్ వెట్ హెయిర్ అండ్ ఇన్ ద సన్. సో అక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ యొక్క బట్టల్ని ఉతుకుంటున్నారు అండ్ ఎండలో డ్రై చేసుకుంటున్నారు. అంటే ఎండలో వాళ్ళు డ్రై వాళ్ళ హెయిర్ మరియు వాళ్ళ క్లాత్స్ అనేది డ్రై చేసుకుంటున్నారు అన్నమాట. ద కెనాల్ వాజ్ సో క్లీన్ దట్ ఐ కుడ్ సీ ద పేబుల్స్ అండ్ కలర్ఫుల్ ఫిష్ స్విమ్మింగ్ బై. సో కెనాల్ చాలా క్లీన్గా ఉందంట. అంటే పైనుంచి చూస్తే కింద పెబల్స్ అంటే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, సో పెబల్స్ అంటే ఏంటమ్మా రాళ్ళు. అక్కడ కెనాల్లో ఉన్న రాళ్ళు కూడా కనిపిస్తున్నాయన్నమాట, చూడగలుగుతున్నాడంట సంతోష్. అండ్ కలర్ఫుల్ ఫిష్ కూడా చూస్తున్నాడంట, అంత క్లీన్గా ఉందంట ఆ వాటర్. ఐ లవ్ ద సీనరీ, ఆ సీనరీకి చాలా ఇష్టపడుతున్నాడంట. ఐ లవ్ ద సీనరీ, అక్కడ ఉన్న ప్లేస్ చాలా ఇష్టపడుతున్నాడనమాట. ఏప్రిల్ 28 నా అతను ఏం రాసుకున్నాడో చూద్దాం. వి రిటర్న్డ్ హోమ్ ఇన్ ద సిటీ. April 28th వాళ్ళు సిటీకి రిటర్న్ అయిపోతున్నారు, వాళ్ళ సిటీకి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటికి. ద ట్రిప్ టు అవర్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ వాజ్ వెరీ ఎంజాయబుల్. వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్కి వెళ్ళిన ట్రిప్ చాలా ఇంటికి వెళ్ళిన ట్రిప్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఇంటికి వెళ్ళిన ట్రిప్ చాలా ఎంజాయబుల్గా ఉంది. దోస్ 3 డేస్ ఫ్లూ అవే సో ఫాస్ట్. ఆ 3 డేస్ 3 రోజులు ఏదైతే ఉన్నాయో అది చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి. ఐ రియలైజ్డ్ దట్ డ్యూరింగ్ మై స్టే ఐ నైదర్ వాచ్డ్ టెలివిజన్ నర్ ప్లేడ్ వీడియో మొబైల్ గేమ్స్. అతను రియలైజ్ అయ్యాను, నేను ఆ 3 డేస్ను ఏ గేమ్ కూడా ఆడలేదు, వీడియో గేమ్ ఆడలేదు అండ్ మొబైల్ కూడా గేమ్స్ ఆడలేదు, దెన్ టీవీ కూడా చూడలేదు అని అతను రియలైజ్. అంటే అతను ఆడుకుంటూనే సమయం ఆ 3 డేస్ అనేది గడిపేశాడు. ఐ ఆమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు మై నెక్స్ట్ విజిట్. అతను నెక్స్ట్ విజిట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో ఇది లెసన్ అయితే చూడండి చాలా బాగా ఉంది కదా, ఒక పల్లెటూరు అందాలని ఈ లెసన్లో చూపించడం జరిగింది, చెప్పడం జరిగింది. సో గ్లాజరీ చూద్దాం. గ్లాజరీ అంటే మీనింగ్స్ ఉంటుంది, ఇక్కడ కొత్త పదాలు ఏదైతే టఫ్ వర్డ్స్ ఉంటాయో వాటికి మీనింగ్స్ ఉంటాయి చూద్దాం. వెకేషన్ అంటే హాలిడే, అతను ఒక విడిది అనమాట. హాలిడే అంటే సెలవు దినం అని. ఎగ్జైటెడ్ థ్రిల్డ్, ఎగ్జైటెడ్ అంటే థ్రిల్డ్. న్యూమరస్ అంటే మెనీ, మెనీ అంటే ఎక్కువ చాలా అన్నట్టు. లష్ ఫ్రెష్ అంటే తాజాగా. స్కేర్ క్రోస్ ఏ హ్యూమన్ లైక్ ఆబ్జెక్ట్ ఇన్ ఓల్డ్ క్లాస్. హ్యూమన్ ఓల్డ్ అంటే పాద దుస్తులతో ఉన్న ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో అది దిష్టి బొమ్మ, దాన్ని సింపుల్గా చెప్పాలంటే స్కేర్ క్రో అంటే దిష్టి బొమ్మ. లాడెన్ వెయిడ్ డౌన్ విత్ ఏ లోడ్, చాలా బరువుతో కలిగి ఉన్నదాన్ని తూగుతున్నదాన్ని లాడెన్ అంటాం. స్వేయింగ్ మూవ్ ఆర్ కాజ్ టు మూవ్ స్లోలీ, సో చాలా స్లోగా మూవ్ అవ్వడాన్ని స్వాయింగ్ అంటాం. నెక్స్ట్ థ్రెషింగ్ సపరేట్ గ్రెయిన్ ధాన్యాలను సపరేట్ చేయడానికి థ్రెషింగ్ అంటాం. స్ప్లాషింగ్ సౌండ్ మేడ్ బై సంథింగ్
స్ట్రైకింగ్ ఇంటూ వాటర్. వాటర్లో ఏదైనా సౌండ్ చేస్తాం కదా, సో వాటర్ సౌండ్ వస్తాయి కదా, వాటర్లో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు దాన్ని స్ప్లాషింగ్, అండ్ చిన్నపిల్లలు వాటర్తో ఆడుకుంటారు దాన్ని కూడా స్ప్లాషింగ్ అనొచ్చు. పెబల్స్, స్మాల్ స్మూత్ అండ్ రౌండ్ స్టోన్స్, చిన్న చిన్న రాళ్ళు రౌండ్ స్టోన్స్ ఉంటాయి కదా, వాటిని పెబల్స్ అని అంటాం. సో నెక్స్ట్ కాంప్రహెన్షన్ నోడెడ్. సో ఇక్కడ కొన్ని లెసన్ మనం విన్నాం కాబట్టి ఇది చేయడం బెటర్, ఎందుకంటే ఎంతవరకు మీకు అర్థమైందో తెలుస్తుంది. సంతోష్ వెంట్, సంతోష్ ఎక్కడికి వెళ్ళాడు? ఎస్, రామాపురం. ఎక్కడికి వెళ్ళాడు? రామాపురం, ఆప్షన్ ఏ. ద ప్యాడీ ఫీల్డ్స్ వర్ డాస్ ఇన్ కలర్, ఏ కలర్లో ఉంది ప్యాడీ? గ్రీన్ కలర్ కదా, బి ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, డాస్ హెల్ప్డ్ హిస్ ఫాదర్ ఇన్ మిల్కింగ్ ద కోస్, కౌస్. కౌస్కి ఎవరు? అమన్ హెల్ప్ చేసింది పాలు పితకడంలో. వాళ్ళ ఫాదర్కి ఎవరు హెల్ప్ చేసింది? అమన్. నెక్స్ట్, ద గర్ల్స్ ఫర్ ప్లేయింగ్ నియర్ ఏ డాస్ ట్రీ, గర్ల్స్ ఎక్కడ ఆడుతున్నారు? బనియన్ ట్రీ దగ్గర కదా, సో ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, సంతోష్ రిటర్న్డ్ హోమ్ ఆన్, సంతోష్ ఎప్పుడు రిటర్న్ అయ్యారు? ఏప్రిల్ ట్వంటీ ఎయిత్న అతను రిటర్న్ అయ్యాడనమాట. సో ఇది లెసన్, ఓకేనా? నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. సో లెట్స్ విజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్. ఐ గాట్ ఏ సీట్ నియర్ ద విండో, ఇక్కడ నియర్ అనేది అండర్లైన్ చేసి ఉంది. ఐ గాట్ ఏ సీట్ నియర్ ద విండో, నేను నియర్ విండో దగ్గర సీట్ నాకు దొరికింది అన్నట్టు అనమాట మీనింగ్. ఐ హ్యావ్ టేస్టెడ్ ద ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ద సీజన్, ఆ సీజన్లోనే ఫస్ట్ మ్యాంగో నేను రుచి చూశాను. సో ఇక్కడ ఫస్ట్ అనేది అండర్లైన్ చేసింది. ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఫార్ అండ్ లాస్ట్, ఫార్ అండ్ లాస్ట్. సో నియర్కి ఫార్ అనేది ఆపోజిట్ వర్డ్, ఫస్ట్కి లాస్ట్ అనేది ఆపోజిట్ వర్డ్. సచ్ వర్డ్స్ విచ్ గివ్ ద ఆపోజిట్ మీనింగ్ ఆర్ కాల్డ్ యాంటోనిమ్స్. సో ఇలాంటి వర్డ్స్ని, ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ని ఏమంటామంటే యాంటోనిమ్స్ అంటాం. ఏమంటామ్మా? యాంటోనిమ్స్. సో యాంటోనిమ్స్ అనేది సిలబస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. వీటి నుంచి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది టెట్ ఎగ్జామ్స్లో. హియర్ ఆర్ సమ్ యాంటోనిమ్స్ ఫర్ యూ టు అండర్స్టాండ్, ఇక్కడ కొన్ని యాంటోనిమ్స్ ఉన్నాయి. సో చూద్దాం. లెస్, మోర్, ఫ్రెష్, స్టేల్. ఫ్రెష్ అంటే యాంటోనిమ్ ఏదమ్మా? స్టేల్. ఫ్రెష్ అంటే స్టేల్, ఫ్రెష్ అంటే తాజా, స్టేల్ అంటే చెడిపోయింది. బ్యూటిఫుల్, అగ్లీ. బ్యూటిఫుల్ అంటే అందమైన, అగ్లీ అంటే అందవిహీనం, అందవిహీనం అనమాట. హార్డ్, సాఫ్ట్. హార్డ్ అంటే చాలా హార్డ్గా ఉండడం, గరుకుగా. సాఫ్ట్ అంటే స్మూత్గా ఉండడం అన్నట్టు అనమాట. థిక్, థిన్. న్యారో, బ్రాడ్. న్యారో అంటే చాలా సన్నగా ఉండేది, బ్రాడ్ అంటే వెడల్పు ఉండేది. సో ఇక్కడ మీకు యాంటోనిమ్స్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూద్దాం. రీవ్రైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై చేంజింగ్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ ఇట్స్ ఆపోజిట్, వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ కొన్ని వర్డ్ ఉన్నాయి, వాటికి రీవ్రైట్ చేయాలి. ఎట్లా? ఆపోజిట్ వర్డ్తో రీవ్రైట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు చూద్దాం. అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే, అవర్ జర్నీ ఎండెడ్ టుడే. స్టార్టెడ్కి యాంటోనిమ్ ఏది? ఎండెడ్. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఇచ్చారు, దాన్ని కూడా ఆన్సర్ చూద్దాం. ద వెదర్ వాజ్ ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్. సో ఇక్కడ ప్లెజెంట్ అనే దానికి యాంటోనిమ్ ఏది? ప్లెజెంట్ అంటే దానికి యాంటోనిమ్ ఆఫుల్. ఆఫుల్ అంటే భయంకరమైన, ప్లెజెంట్ అంటే ప్రశాంతంగా అన్నట్టు. ద వెదర్ వాజ్ చాలా, వెదర్, అక్కడ ఉన్న వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. సో ఆఫుల్ అంటే భయంకరమైన అన్నట్టు. సో అది యాంటోనిమ్. నెక్స్ట్, ద రివర్ వాజ్ సో క్లీన్. ఆ రివర్ చాలా క్లీన్గా ఉంది, క్లీన్ అంటే శుభ్రంగా ఉన్నట్టు. సో శుభ్రానికి, దానికి క్లీన్కి యాంటోనిమ్ ఏదవుతుంది? డర్టీ. డర్టీ అంటే గలీజ్గా ఉందన్నట్టు. సో అపరిశుభ్రంగా ఉన్నట్టు. ఐ శాట్ ఆన్ ఏ స్మూత్ రాక్. స్మూత్ అంటే సున్నితంగా ఉంది. స్మూత్కి రఫ్, రఫ్ అంటే గరుకు గరుకుగా ఉన్నట్టు. సో స్మూత్కి యాంటోనిమ్ రఫ్. ద బ్రేక్ఫాస్ట్ వాజ్ డెలిసియస్. బ్రేక్ఫాస్ట్ చాలా రుచికరంగా ఉంది. సో రుచికరంగా ఉంటే తినడానికి అవుతుంది. సో రుచికరంగా లేనిది తినడానికి అవ్వదు, అందుకే ఇన్ ఎడిబుల్ అని దాని యొక్క యాంటోనిమ్. ద మ్యాంగో వాజ్ టేస్టీ. టేస్టీకి అంటే రుచికరమైన, టేస్టీకి ఆపోజిట్ ఏంది? బ్లాండ్. బ్లాండ్ ఏమవుతుంది? బ్లాండ్. గ్రామర్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ని కేర్ఫుల్గా చదవండి. దెర్ ఈజ్ నో వన్ అట్ హోమ్ అండ్ నథింగ్ ఈజ్ దేర్ టు డూ. అక్కడ ఎవరు లేరు, ఇంటి దగ్గర ఎవరు లేరు, అండ్ నథింగ్ ఈజ్ దేర్ టు డూ, అక్కడ ఏమి చేయడానికి ఏమి లేదు. ఇట్ ఈస్ వెరీ బోరింగ్, అక్కడ చాలా బోరింగ్గా ఉంది. లెట్స్ గో అవుట్ అండ్ డూ సంథింగ్, బయటికి వెళ్దాం, ఏదో ఒకటి చేద్దాం.
Pallavi said to Santosh. Pallavi Santosh to cheptundi. In the above sentences, the underlined words, example, no one, nothing and something. Ikkada no one, nothing, something ane padalu underline chesi unnayi anamata. Do not refresh to any specific person. So a padalu evaithe unnayo, no one, nothing and something, do not refer to any one specific person or thing. Avi specific oka pratyekanga oka vyakti gurinchi gaani oka vastuvu gurinchi gaani cheppatledu anamata. Such words are called indefinite pronouns. So alanti words ne em antam ante indefinite pronouns antam. Em antam indefinite pronouns. So pronouns ante oka particular ga oka vastuvuni gaani oka person ni gaani telijey anamata. Indefinite pronouns ante these pronouns are used to talk about people. Ee pronouns evarni people ni indicate cheyadaniki suchinchadaniki upayogistaru. Places ni suchinchadaniki and things mariyu things ni suchinchadaniki without saying exactly who, where or what they are. So ilantivi oka vastuvuni gaani oka place ni gaani oka vyakti ni gaani suchinchadaniki telijestundi. Ivi exactly evaru ekkada emiti ane danini suchinchadu, exact ga suchinchadu anamata. So anduvalana viti indefinite pronouns ani antam. So ikkada table icharu chudandi, people ki sambandhinchina indefinite pronoun, places ki sambandhinchina indefinite pronoun, things ki sambandhinchina indefinite pronoun. So people ki sambandhinchina indefinite pronoun one by one chuddam. Anyone, anybody, everyone, everybody, no one, nobody, someone, somebody. Place ki sambandhinchina indefinite pronouns anywhere, everywhere, nowhere, somewhere. Things ki sambandhinchina indefinite pronoun anything, everything, nothing, something. So ivi things ki sambandhinchina indefinite pronoun. Now complete the sentences choosing one of the words. So ivi ikkada fill in the blanks aithe ichar, blanks vaatini fill cheyalanamata. So indefinite pronoun ante oka pratyekanga vyaktini gaani vastuvuni gaani oka place ni gaani suchinchutu, alanti vaatine indefinite pronoun antam. Ante ivi noun ki badulu gaane upayogistam kaani exact ga cheppadu. Okena, ippudu arthamaindi anukunta. Noun ki badulu gaane upayogistam but exact ga place gaani vyakti gaani edaina vastuvu gaani suchinchadu anamata. Okena. So first one, I lost my watch. Nenu na watch ni pogottesukunnanu. I have looked for it. Das. Nenu na watch pogottesnanu. Nenu dani kosam vetikanu. So everywhere, anywhere, nowhere. So everywhere. Prati chota nenu vetikanu. I lost my watch. I have looked for it everywhere. Nenu prati chota dani kosam vetikanu everywhere annattu. So pratyekanga nenu cupboard lo vetikanu. లేదా నేను టీవీ దగ్గర వెతికాను, నా చెప్పట్లేదు కదా ఎవ్రీవేర్ ప్రతి చోట వెతికాను. సో ఇది ప్రత్యేకంగా అయితే స్పెసిఫిక్గా అయితే చెప్పట్లేదు. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్, డాస్ బ్రోక్ ద విండో. సో విండో బ్రోక్ చేశారు ఎవరు, ఎవరు, నథింగ్, ఎవ్రీవేర్, సమ్వన్, సమ్వన్ ఎవరో మీకు ఎగ్జాక్ట్ తెలియదు అప్పుడు ఏమంటాం, సమ్వన్, సమ్వన్ బ్రోక్ ద విండో, సమ్వన్ బ్రోక్ ద విండో, ఎవరో ఒకరు విండోని పగలగొట్టారు. సో ఇక్కడ సమ్వన్ ఎవరో ప్రత్యేకంగా మనం చెప్పట్లేదు, ఫలానా వ్యక్తి రవి, రాజు, రమేష్ అని చెప్పట్లేదు మనం, ఎవరో సమ్మోన్ అంటున్నాం. సో ఇలాంటి వాటిని ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్, ఇట్ ఈజ్ ఏ సీక్రెట్, డోంట్ టెల్. డాస్, ఇది ఒక సీక్రెట్, రహస్యం, ఎవరికి చెప్పొద్దు. సో ఎవరికి చెప్పొద్దు, ఎవరికి అంటే ప్రత్యేకంగా కాదు, ఎవరికి, డోంట్ టెల్ ఎనీ వన్. సో ఎనీ వన్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఐఎమ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్, ఐ కాంట్ ఫైండ్ దెమ్. డాస్, నేను నా గ్లాసెస్ కోసం వెతుకుతున్నాను, ఐ కాంట్, నేను ఫైండ్ చేయలేదు, ఎక్కడ వెతకలేదు, ఐ కాంట్ ఫైండ్ దెమ్. డాస్, నేను వెతకలేదు అని ఇచ్చాడనమాట, వెతకలేను అని ఇచ్చాడు. సో డాస్ ఇచ్చాడు. సో ఎవ్రీథింగ్, ఎనీవేర్, సంథింగ్. సో ఎనీవేర్ ప్లేస్ కదా అది, ఎనీవేర్. సో ఐ కాంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్, నేను ఎక్కడ వెతకలేను. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్లేసా, ఒక వ్యక్తినా లేదా వస్తువా. థింగ్ అయితే వస్తువు, వేర్ అంటే ప్లేసు. ఓకేనా, సంథింగ్ అంటే కూడా వస్తువే, సమ్వన్, ఎవ్రీవన్ అంటే అది వ్యక్తి అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా మీరు. నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. డాస్ నోస్ ద ఆన్సర్. సో ఆ ప్రాబ్లం చాలా డిఫికల్ట్ ఉంది. డాస్ నోస్ ద ఆన్సర్, నో ఆన్సర్ తెలుసు ఎవరికి, సంథింగ్, ఎనీవేర్, నోబడి. నోబడి ఎవరికి తెలియదు, ఎవరికి ఆన్సర్ అయితే తెలియదు. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, నోబడి నోస్ ద ఆన్సర్. నోబడి ఇక్కడ ఏమవుతుంది, ఆన్సర్ నోబడి అవుతుంది. ఓకేనా.
నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. ఇక్కడ ఈ సెంటెన్సెస్ ఇచ్చారు, దానికి రీవిజిట్ చేయాలి. సో చూద్దాం. అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే. అవర్ జర్నీ ఏమైంది, స్టార్ట్ అయింది, జర్నీ స్టార్టెడ్. పల్లవి షోడ్ మీ హౌ టు ప్లే విత్ ఏ టైర్ అండ్ స్టిక్. ఇక్కడ షోడ్ అనేది అండర్లైన్ చేసి ఉంది, స్టార్టెడ్ అనేది అండర్లైన్ చేసి ఉంది. ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ ద పాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్. సో పైన అండర్లైన్ చేసిన ఉన్న వర్బ్స్ పాస్ట్ ఫార్మ్స్ అనమాట. అంటే పాస్ట్ అంటే గతం, గతంలో సూచించబడినవి. పాస్ట్ ఫామ్ అంటే ఏందమ్మా, గతం అనమాట. గతం గతం గురి సూచించింది. స్టార్ట్ అండ్ షో రెస్పెక్టివ్లీ. స్టార్ట్ అండ్ షో, స్టార్ట్కి స్టార్టెడ్ పాస్ట్ అనమాట. స్టార్ట్ ప్రజెంట్ అయితే స్టార్టెడ్ పాస్ట్, షో ప్రజెంట్ అయితే షోడ్ పాస్ట్. ద అబౌవ్ యాక్షన్స్ రియల్లీ టుక్ ప్లేస్ అండ్ ద స్పీకర్ ఎక్స్ప్రెస్డ్ ద సేమ్ యూజింగ్ ద అబౌవ్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సో ఇక్కడ ఇచ్చిన అబౌవ్ పాస్ట్ ఫామ్ అయితే ఏదైతే ఉన్నాయో అవి స్పీకర్ ఎక్స్ప్రెస్ చేసింది, అవి సేమ్ ప్లేస్ తీసుకున్నాయి. బట్ సమ్టైమ్స్ we need to express certain actions that did not take place. But konni sarlu avi verb same place ni teesko ante speaker ni teesko. For example, it rained yesterday, it didn't rain yesterday. So ivi vaati yokka example anamata. The negative of the verb form, the negative of the verb form, verb form edaithe unnayo vaati negative ikkada undi. Rained is written as did not rain. సో రైన్ని నెగిటివ్ ఫామ్లో రాసినప్పుడు డిడ్ నాట్ రైన్ అని రాస్తాము. సో రైన్డ్ అనేది పాస్ట్ కాబట్టి ఇక్కడ డిడ్ అనేది పాస్ట్ ఉపయోగించి నాట్ అని రాసేసి యాజ్ ఇట్ ఈస్ రైన్ అనేది ప్రజెంట్ ఫామ్లోనే రాస్తాము. సో ఎగ్జాంపుల్ డిడ్ నాట్ రైన్, డిడ్ ప్లస్ నాట్ ప్లస్ రైన్ ఆర్ డిడెంట్ ప్లస్ రైన్ ఇన్ కాంట్రాక్ట్ ఫామ్, కాంట్రాక్టెడ్ ఫామ్లో డిడెంట్ అని రాస్తాం అనమాట. ఓకేనా, పాస్ట్ ఫామ్లో డిడ్ అనేది హైడ్ అయి ఉంటుంది కాబట్టి రైన్డ్ అనే దాంట్లో డిడ్ హైడ్ అయి ఉంటుంది. సో డిడ్ని మనం బయటికి తీసి డిడ్ ప్లస్ నాట్ ప్లస్ రైన్ అని రాయవలసి ఉంటుంది. ఓకేనా, సో మీరు టెన్సెస్లో మీరు చూడవచ్చు. సో టెన్సెస్ వీడియో లింక్, సారీ వర్బ్ ఫామ్స్ మీరు చూడవచ్చు. వర్బ్ ఫామ్స్ ఆల్రెడీ నేను క్లాస్ చెప్పి ఉన్నాను. ఓకేనా, సో ఇక్కడ బాక్స్ అయితే ఉంది చూద్దాం. ఆ బాక్స్లో సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ పాస్ట్ నెగిటివ్ గురించి ఇచ్చారు. సింపుల్ పాస్ట్ ఒకవైపు, సింపుల్ పాస్ట్ నెగిటివ్ ఒకవైపు ఉంది. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఐ గాట్ యువర్ లెటర్, నేను నీ లెటర్ని పొందాను. సో ఇక్కడ సింపుల్ పాస్ట్ నెగిటివ్ చూద్దాం. ఐ డిడ్ నాట్ గెట్ యువర్ లెటర్, నేను నీ లెటర్ని పొందలేదు. డిడ్ నాట్ చూడండి, గాట్ అనేది డిడ్ నాట్గా చేంజ్ అయిపోయింది. నెగిటివ్ మార్చాలంటే డిడ్ నాట్గా చేంజ్ అయ్యింది. గాట్ అండ్ గెట్ కూడా అయిపోయింది చూడండి, గెట్ ప్రజెంట్ ఫామ్లో వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అమన్ హెల్ప్డ్ హిస్ ఫాదర్. అమన్ వాళ్ళ ఫాదర్ని హెల్ప్ అతని యొక్క ఫాదర్ని హెల్ప్ చేశాడు. అమన్ డిడ్ నాట్ హెల్ప్ హిస్ ఫాదర్, అమన్ అతని యొక్క ఫాదర్ని హెల్ప్ చేయలేదు. సో డిడ్ నాట్ వచ్చింది. పాస్ట్ అంటేనే డిడ్ నాట్. ఓకేనా, పాస్ట్ నెగిటివ్ అంటే డిడ్ నాట్ రావాలి అండ్ ప్లస్ V1 ఫామ్ రావాలిమా. ఓకేనా, ప్రజెంట్ ఫామ్ అయితే రావాలి. శృతి లర్న్డ్ హర్ లెసన్, శృతి డిడ్ నాట్ లర్న్ హర్ లెసన్, శృతి ఆమె యొక్క లెసన్ని చదవలేదు. ఓకేనా, ద లయన్ కిల్డ్ ద మౌస్, ద లయన్ ద సింహం మౌస్ని చంపేసింది. ద లయన్ డిడ్ నాట్ కిల్ ద మౌస్, లయన్ మౌస్ని చంపలేదు. ఓకేనా, వి సా ఏ మూవీ లాస్ట్ వీక్, మనం ఒక లాస్ట్ వీక్ ఒక మూవీ చూసాము. వి డిడ్ నాట్ సీ ఏ మూవీ లాస్ట్ వీక్, మనం ఒక మూవీ లాస్ట్ వీక్లో చూడలేదు. సో ఓకేనా, డిడ్ నాట్ ప్లస్ V1 ఫామ్ అయితే వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ ఒక బాక్స్ ఉంది సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ నెగిటివ్గా చేంజ్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూద్దాం, నేను చేంజ్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ద బర్డ్ ఫ్లూ, ద బర్డ్ ఫ్లూ అనేది సింపుల్ పాస్ట్. సో ఇది నెగిటివ్లో మనం చేంజ్ చేయాలి. ద బర్డ్ డిడ్ నాట్ ఫ్లై, ఫ్లైకి పాస్ట్ ఫామ్ ఫ్లూ, డిడ్ నాట్ ఫ్లై, ద బర్డ్ డిడ్ నాట్ ఫ్లై. సెకండ్ వన్, హీ సోల్డ్ ద కార్, అతను ఆ కార్ని అమ్మేశాడు. హీ డిడ్ నాట్ సెల్ ద కార్, సోల్డ్ ఏం సెల్, సెల్ దానికి పాస్ట్ ఫామ్ కాబట్టి సెల్, హీ డిడ్ నాట్ సెల్ ద కార్. షీ లాస్ట్ హర్ బ్యాగ్, ఆమె ఆమె యొక్క బ్యాగ్ని పోగొట్టేసుకుంది. షీ లాస్ట్ హర్ బ్యాగ్ని, షీ డిడ్ నాట్ లాస్ హర్ బ్యాగ్, ఆమె ఆమె యొక్క బ్యాగ్ని పోగొట్టుకోలేదు. ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్, ద ట్రైన్ స్టేషన్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ద ట్రైన్ డిడ్ నాట్ లీవ్ ద స్టేషన్, లీవ్ లెఫ్ట్. ఓకేనా, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్, సో వీటి ఇవి నేర్చుకోవాలంటే మీరు వర్బ్ ఫామ్స్ అయితే నేర్చుకోవాలి. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇలాంటివి అండ్ పాస్ట్ పార్టిసిపుల్ అవి ఉంటాయి కదా, V1, V2, V3 అవి నేర్చుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఐ సాంగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడను. ఐ డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్, సింగ్ ఏ సాంగ్. ఓకేనా, సింగ్ అనే సాంగ్ సింగ్కి పాస్ట్ ఫామ్ అనమాట. ఓకేనా, సో ఇవి మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం,
Pallavi has a list of things to complete by last Monday, but today is Thursday. She completed some and did not complete some. So konni complete chesindi konni complete cheyaledu avi tick unnai chuddam. So avi complete chesthe so as it is adi past form lo rayali, complete cheyunte past negative lo rayali. Okay na, chuddam. Things to do on Monday, ame Monday chesina things. Finish homework, ikkada right mark ichar kabatti, right mark ichar kabatti adi past form lo rayali. Pallavi finished her homework, ame yokka homework ni finish chesindi. Pallavi ame yokka homework ni finish chesindi. Make notes, so make notes, notes cheyadam. She did not make notes. She Pallavi did not make notes ani cheppali. So negative rayali kabatti. Draw diagram, draw ante ikkada right mark icharante draw diagram vesindi. Pallavi drawn diagram, Pallavi drawn drew diagram, drew anedi past form avutundi. Pallavi drew diagram. Next polish shoes, polish ante polish chesindi, ikkada right mark undi chesindi ame pani. Pallavi polished her shoes, Pallavi polished her shoes, ame shoes ni ame polish chesukundi. Pallavi polish chesukundi. By ribbons, into mark undi ante ribbons konaled anamata. She did not buy ribbons, she did not buy ribbons, Pallavi did not buy ribbons ani kuda cheppochu. Prepare a report, adi kuda report kuda prepare cheyaled anamata. So she did not prepare a report, Pallavi did not prepare a report ani kuda cheppochu. Okay na, so artham ayind anukunta negative form. So ippudu writing undi. So letter writing ఇది ప్రతి దాని నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో లెటర్ రైటింగ్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే. సో ఇవి డేట్ అండ్ గ్రీట్ చేస్తాం కదా, అది ఇది బాడీ, మెయిన్ బాడీ. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అది అబ్జర్వ్ చేయాలి. అవి ఎక్కడెక్కడ ఇస్తున్నారు, పాయింట్ ఇస్తున్నారా, కామా ఇస్తున్నారా, ఫుల్ స్టాప్, అవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక డైరీ అయితే రాయవలసి ఉంటుంది, చూడండి ఇక్కడ ఇచ్చారు. సో ట్రై చేయండి డైరీ రాయడం. పారాగ్రాఫ్ రైటింగ్ అనే గివెన్ టాపిక్, ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చారు, ఆ టాపిక్ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇచ్చారు. సో ఆ పారాగ్రాఫ్ చూస్తూ ఇక్కడ రాయాలి. బట్ పారాగ్రాఫ్ అంటే మీనింగ్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. ఏ పారాగ్రాఫ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ టెల్స్ అస్ అబౌట్ ఏ సింగిల్ ఐడియా. ఒక పారాగ్రాఫ్ అంటే గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్, వాక్యాల యొక్క సమూహం. సో అది ఒక సింగిల్ ఐడియాని మనకు చెప్తుంది అనమాట. సింగిల్ ఐడియా అంటే ఏదో ఒక థీమ్ అయితే ఉంటుంది. సో ఈ పారాగ్రాఫ్స్ అయితే మీకు అర్థమవుతుంది అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఉన్నాయి, ఇవి ఫిల్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. సో ఇక్కడ చూద్దాం. ఇట్ మే, we use may to say that something is possible. May ane padam, may, may ane padam, something oka possible aitene danni may ane padanni upayogistam. So idi jarugutundi, idi jaragavachchu antam kada, kaabatti alanti situation lo may anedi upayogistam. So first one, first sentence undi chudandi. It may rain today, ee roju varsham padavachchu. It may rain today, padavachchu, jaragavachchu, possible undi anamata. Ela cheptam manam, meghalanu chusi cheptam. It may rain today, ee roju varsham padavachchu. It is possible that it will rain today, idi possible, idi avakasham undi kaabatti ee roju varsham padavachchu. She may come tomorrow, aame repu raavachchu. There is a possibility of her coming tomorrow, repu vache avakashalu aithe chaala unnai kaabatti may ane padanni upayoginchadam jarigindi. థర్డ్ వన్, ద ట్రైన్ మే బీ లేట్, ద ట్రైన్ లేట్ అవ్వచ్చు. దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ట్రైన్ కమింగ్ లేట్, అక్కడ ఒక పాసిబిలిటీ ఉంది, ట్రైన్ లేట్ రావడం ఒక పాసిబిలిటీ అయితే ఉంది. ఫోర్త్ వన్, ఐ మే గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్, నేను ఢిల్లీకి నెక్స్ట్ వీక్ వెళ్ళవచ్చు అంటే పాసిబిలిటీ ఉంది. దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ మై గోయింగ్ టు ఢిల్లీ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్ ఢిల్లీ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. సో మే ఎందుకు పాసిబిలిటీకి ఉపయోగించడానికి, ఈ మే అనే వర్డ్ని ఉపయోగిస్తాం పాసిబిలిటీ చెప్పడానికి. ఫిఫ్త్ వన్, he may get good marks, there is a possibility of his getting good marks, akkada oka possibility undi athanu manchi markulu techukodaniki possibility aithe undi anamata. Now work in pairs and role play the following conversation, give possible answers for each question, you can ask some more questions. So ikkada konni యాక్టివిటీ అయితే ఉంది, చూద్దాం. వాట్ డూ యూ డూ దిస్ ఈవినింగ్, ఐ మే వాచ్ టీవీ, నువ్వు ఈరోజు ఈవినింగ్ ఏం చేస్తావు, నేను టీవీ చూడవచ్చు అంటే చూస్తాను చూడవచ్చు అంటే పాసిబిలిటీ ఉంది, చూసే అవకాశాలు చాలా ఉంది కాబట్టి ఈమె చెప్తుంది నువ్వు ఈరోజు ఏం చేస్తావు అంటే నేను టీవీ చూస్తాను అని అంటుంది. విచ్ కలర్ డ్రెస్ డూ యూ వియర్ టుమారో, నువ్వు రేపు ఏ కలర్, ఐ వియర్ బ్లూ కలర్ డ్రెస్ టుమారో, నేను ఐ మే వియర్ నేను
బ్లూ కలర్ డ్రెస్ని వేసుకోవచ్చు, ధరించవచ్చు అన్నట్టు. ఐ మే వియర్ ఎ బ్లూ కలర్ ఫ్రాక్ లేదా డ్రెస్ అని చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా? ఐ ఫర్గాట్ మై బ్యాగ్, కెన్ యూ గెస్ వేర్ ఇట్ మే బి? నేను నా బ్యాగ్ని మర్చిపోయాను, నువ్వు గెస్ చేయొచ్చా? యా, ఇట్ మే ఇన్ బస్, అది బస్లో ఉండవచ్చు. ఇట్ మే ఇన్ బస్ ఆర్ ఇట్ మే ఇన్ క్లాస్ రూమ్, ఇది క్లాస్ రూమ్లో ఉండొచ్చు అని. ఇట్ మే అంటే ఉండవచ్చు అవకాశం. వెన్ విల్ ద ఇంగ్లీష్ టెస్ట్ బి? టెస్ట్ ఎక్కడ ఉండొచ్చు, ఎప్పుడు ఉండొచ్చు అని అడుగుతున్నా. ఎస్, ద ఇంగ్లీష్ టెస్ట్ విల్ కాదు, మే ఉపయోగించి. ద ఇంగ్లీష్ టెస్ట్ మే బి టుమారో, మేబీ టుమారో. ఇంగ్లీష్ టెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు, టుమారో ఉండవచ్చు. వెన్ విల్ యువర్ ఫాదర్ అరైవ్, మీ ఫాదర్ ఎప్పుడు రావచ్చు? మై ఫాదర్ మే అరైవ్ డే ఆఫ్టర్ టుమారో, రేపు కాకుండా మన్నాడు రావచ్చు, డే ఆఫ్టర్ టుమారో. సో ఇక్కడ నేను మే ఉపయోగిస్తూ ఒక సెంటెన్సెస్ అయితే ఫ్రేమ్ చేసి చెప్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. రిటర్న్ ఇన్ మార్చ్, ఇక్కడ ఈ పోయమ్ అయితే ఉంది, మీరు పోయమ్ని చదవండి, చదివి అర్థం చేసుకోండి. సో నేను పోయమ్ ఎవరు రాశారనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోయమ్ విలియం వర్డ్స్వర్త్, ఈయన చాలా మంచి కవి, ఈయన పెద్ద గొప్ప కవి కూడా. సో విలియం వర్డ్స్వర్త్ అనే వ్యక్తి కవి రాశాడనమాట, ఆయన గురించి తెలుసుకుందాం. అబౌట్ ద పోయెట్, విలియం వర్డ్స్వర్త్ వాజ్ యాన్ ఇంగ్లీష్ పోయెట్ హూ విత్ శామ్యూల్ టేలర్ కాలేజ్ హెల్ప్డ్ టు లాంచ్ ద రొమాంటిక్ ఏజ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ విత్ దేర్ జాయింట్ పబ్లికేషన్ లిరికల్ బల్లాడ్స్ 1798. విలియం వర్డ్స్వర్త్ ఆయన ఒక ఇంగ్లీష్ పోయెట్. అతనితో పాటు శామ్యూల్ టేలర్ కాలేజ్ అనే వ్యక్తి అతనుకు సహాయం చేశాడు రొమాంటిక్ ఏజ్లో ఇంగ్లీష్ లిటరేచర్ని వాళ్ళ యొక్క జాయింట్ పబ్లికేషన్లో లిరికల్ బల్లాడ్స్ని అయితే వాళ్ళు పబ్లిష్ చేశారన్నమాట. లిరికల్ బల్లాడ్స్ని 1798లో ఇది పబ్లిష్ అయితే చేయడం జరిగింది. సో బోర్న్, ఆయన ఎప్పుడు జన్మించాడు? 7 ఏప్రిల్ 1770లో ఆయన జన్మించాడు. ఆయన కోకర్ మౌత్, యునైటెడ్ కింగ్డమ్, అతను కోకర్ మౌత్ అనే గ్రామంలో, యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్లో ఆయన జన్మించాడు. డైడ్, ఎప్పుడు మరణించాడు ఆయన? 23 ఏప్రిల్ 1850లో ఆయన మరణించాడు. రైడాల్ మౌంట్లో ఆయన జన్మించాడు. అండ్ గార్డెన్ రైడాల్ ద యునైటెడ్ కింగ్డమ్, అది కూడా యునైటెడ్ కింగ్డమ్లోనే ఉందన్నమాట. ఎడ్యుకేషన్ ఆయన ఏం చదివాడంటే హాక్షీడ్ గ్రామర్ స్కూల్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, సెయింట్ జాన్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్. సో అతను కేంబ్రిడ్జ్లోనే చదివాడనమాట. సో గ్లాసరీ చూద్దాం, ఆ పోయమ్ యొక్క గ్లాసరీ ఇక్కడ ఉంది. క్రోయింగ్ అంటే ద క్యారెక్టరిస్టిక్ లౌడ్ క్రై ఆఫ్ ఎ కోక్, కోక్ యొక్క గట్టిగా అరవడాన్ని దాన్ని క్రోయింగ్ అంటాం. స్ట్రీమ్, ఎ స్మాల్ నారో రివర్, ఒక చిన్న రివర్, నారో అంటే చిన్న, అంటే నారో అంటే తెలుసు కదా, కొంచెం పల్సగా లైక్ ఇలా ఉంటుంది కదా, నారో ఉంటుంది కదా, మనం ఏమంటాం, ఎక్కువ వెడల్పు లేనిది అనమాట. సో దానిని స్మాల్ నారో రివర్ అంటాం, స్ట్రీమ్ని అనమాట. ట్విట్టర్, ఏ షార్ట్ సౌండ్ మేడ్ బై బర్డ్స్ రిపీటెడ్లీ, ఒక రిపీటెడ్గా ఒక చిన్న సౌండ్ ఏదైతే బర్డ్ నుంచి వస్తుందో దానిని ట్విట్టర్ అని అంటాం. క్యాటిల్, ఏ గ్రూప్ ఆఫ్ ఆనిమల్స్ విత్ హార్న్స్ అండ్ క్లోవెన్ హూఫ్స్. సో ఏదైతే ఆనిమల్స్ ఉంటాయో, హార్న్స్ కావచ్చు, క్లోవెన్ హూఫ్స్ అంటే అవి ఏమంటాం మనం, కొంచెం షీప్ కావచ్చు, ఇవన్నీ ఒక మంద అనమాట. క్యాటిల్ అంటే ఇది కలెక్టివ్ నౌన్లో చెప్పాము కదా, సో అదే. ప్రివైలింగ్ ఎగ్జిస్టింగ్ అట్ ఏ పర్టికులర్ టైం, ఒక పర్టికులర్ టైంలో ఎగ్జైటింగ్ ఉంటుంది కదా, సో అది ఎగ్జిస్టింగ్ అంటే ఆ పర్టికులర్ టైంని ప్రివైలింగ్ అంటాం. డాత్, ఓల్డ్ ఇంగ్లీష్లో డాత్ అని అంటాం, సో న్యూ మన మోడర్న్ ఇంగ్లీష్లో డూ డజ్ అని అంటాం. సో ఇది ఓకే, కాంప్రహెన్షన్ ఇవి ఒకసారి మీరు రైమింగ్ వర్డ్స్ ఇచ్చారు, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది ఈజీనే రాయడానికి. సో ఇక్కడ కాంప్రహెన్షన్ ఇచ్చారు, క్వశ్చన్స్, సో నో నీడ్. సో ఇక్కడ రీడిల్ ఇచ్చారు, రీడిల్స్ అంటే మనం పొడుపు కథలు అని తెలుగులో అంటాం, ఇక్కడ రీడిల్స్ అంటాం. దే కమ్ అవుట్ అట్ నైట్ వితౌట్ బీయింగ్ కాల్డ్ అండ్ ఆర్ లాస్ట్ ఇన్ ద డే వితౌట్ బీయింగ్ స్టోలెన్. వాట్ ఆర్ దే, అవి పిలవకుండా రాత్రి సమయంలో వస్తాయి, అవి దొంగలించబడకుండానే పగలు అవి కనిపించకుండా వెళ్ళిపోతాయి అని. సో అవి ఏమి, అవి నక్షత్రాలు, ఇక్కడ పిక్చర్ అయితే ఉంది కదా, సో అవి స్టార్స్. వెన్ ఐఎమ్ అలైవ్ ఐ డు నాట్ స్పీక్, నేను బతికున్నప్పుడు నేను మాట్లాడను. ఎనీ వన్ హూ వాంట్స్ టు టేక్ మీ
క్యాప్టివ్ కట్స్, ఎవరైతే నన్ను కట్ చేయాలనుకుంటే క్యాప్టివ్ కట్స్ ఆఫ్ ద మై హెడ్, నా హెడ్ని ఎవరైనా కట్ చేస్తే దెన్ బైట్స్ మై బేర్ బాడీ, దెన్ ఆ బేర్ బాడీ ఏదైతే మనం తొక్క వలుస్తాం కదా ఆ తొక్క లేని దానిని కట్ చేస్తే బైట్స్ అంటే కొరికితే, ఐ డు నాట్ హార్మ్ ఎనీ వన్ అన్లెస్ దే కట్ మీ ఫస్ట్. సో అవి మనం కట్ చేసేంత అది ఎవరిని హాని చేయదంట. దెన్ ఐ సూన్ మేక్ దెమ్ క్రై హూ ఐయామ్. సో ఒకవేళ నన్ను కట్ చేస్తే నేను వెంటనే వానికి ఏడ్చేలా చేస్తాను, నేను ఎవరిని. సో దట్ ఈజ్ యాన్ ఆనియన్, అది ఏమంటే ఆనియన్. సో ఇక్కడ ఉంది కదా ఆనియన్ పిక్చర్, ఓకేనా. సో ఇంతటితో మనకు సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో మై స్వీట్ మెమొరీస్ అనే లెసన్ అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ యూనిట్ అనేది చూద్దాం. సో మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.